హాయ్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్క కులానికి సొంతం కాదు. ఇక్కడ కులమతాలతో సంబంధం లేకుండా తమ ప్రతిభతో విజయ శిఖరాలను అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బ్రాహ్మణ వర్గంలో జన్మించి విజయ శిఖరాన్ని అందుకున్న నటీమణులు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. స్క్రిప్ట్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీరి విజయం మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది తప్ప మరి ఏ ఉద్దేశం లేదని గమనించగలరు. భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకునే ఒకప్పుడు హీరోయిన్ భానుమతి గారు ఏమి నటిగానే కాకుండా సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు తీశారు. అప్పట్లో హీరోలకు ధీటుగా నటించగలదని పేరు పొందిన భానుమతి గారు బ్రాహ్మణ వర్గానికి చెందినవారి. సౌందర్య, సావిత్రి, వాణిశ్రీ తర్వాత అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వారు సౌందర్య గారు. సౌత్లోనే నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగిన సౌందర్య గారు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. షావుకారు జానకి, ఒకప్పుడు హీరోయిన్ జానకి గారు ఈ వర్గానికి చెందినవారు. జానకి గారి చెల్లెలు కృష్ణకుమారి అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించారు. రమ్యకృష్ణ, 90s గ్లామర్ హీరోగా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ గారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులతో బిజీగా ఉన్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందినవారు రమ్యకృష్ణ గారు. సుహాసిని, 80s టాప్ హీరోయిన్లో ఒకరిగా రాణించిన సుహాసిని గారు తమిళ డైరెక్టర్ మణిశర్మ గారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. సుహాసిని గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారే. ముచ్చర్ల అరుణ, సీతాకోకచిలక సినిమాలో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ ముచ్చర్ల అరుణ. ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు నటించిన అరుణ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. శ్రీదేవి, అతిలోక సుందరి శ్రీదేవి గారు సౌత్లోనే కాకుండా నాత్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీదేవి గారు బోనీ కపూర్ గారిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కూతురు జాహ్నవి కపూర్ NTR దేవరా మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. పుష్పవల్లి, తొలితరం హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించిన పుష్పవల్లి గారు ఈ వర్గానికి చెందినవారే. శృతి హాసన్, లోకనాయకుడు కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసన్ ఈ వర్గానికి చెందినవారే. తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా చెప్పుకునే సూర్యకాంతం గారు అనేక సినిమాల్లో గయ్యాలి పాత్రలు నటించిన సూర్యకాంతం గారు ఈ వర్గానికి చెందినవారే. ఛాయాదేవి, గయ్యాలి పాత్రలో సూర్యకాంతం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి ఛాయాదేవి గారు ఈ వర్గానికి చెందినవారే. NTR నాగేశ్వరరావుతో అనేక సినిమాల్లో నటించిన కాంచన గారు బ్రాహ్మణ వర్గానికి చెందినవారే. ఈమె అర్జున్ రెడ్డి సినిమాల్లో బామ్మగా కూడా నటించారు. కాంచనమాల, ఒకప్పటి యువకులకు డ్రీమ్ గర్ల్గా చెప్పుకునే తొలితరం హీరోయిన్ కాంచనమాల గారు, మాలపిల్ల, మల్లెపెళ్లి, బాలనాగం వంటి సూపర్ హిట్ చిత్రాలు నటించిన కాంచనమాల గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. రీచా గంగోపాధ్యాయ, మిరపకాయ సినిమాలో రవితేజకు జతకట్టిన రీచా గంగోపాధ్యాయ ఈ వర్గానికి చెందినవారే. ప్రియమణి గారు, ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి గారు ఇప్పుడు బుడితెరలోను, వెండితెరలోను తమ యొక్క ప్రతిభను చాటుకుంటున్న ప్రియమణి గారు బ్రాహ్మణ వర్గానికి చెందినవారే. జయలలిత గారు, ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ జయలలిత గారు సినిమాల్లోనే కాకుండా పాలిటిక్స్లోనే చాలా బిజీగా ఉండేవారు. తమిళంలో నాటిలో చాలా కాలం సీఎంగా పనిచేసిన జయలలిత గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఆదా శర్మ, ది కేరళ స్టోరీ సినిమాలో నటించిన ఆదా శర్మ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు. అర్చన, హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన అర్చన గారు కూడా బ్రాహ్మణ వర్గానికి చెందినవారే. ఓకే ఫ్రెండ్స్, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.